ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ నిర్ణయించిన సబ్సిడీ రేటు ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ ఇస్తూ వచ్చింది. అయితే ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులకే పరిమితమైన ఈ సబ్సిడీ ఇక నుండి యూరియాకు కూడా వర్తించనుంది. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అనే పేరుతో నేరుగా ప్రభుత్వమే రేటు నిర్ణయించబోతోంది. ఎరువుల వినియోగ సామర్థ్యం అనేక అంశాల మీద ఆధారపడి ఉండటంతో కేంద్ర ఎరువుల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రైతులు యూరియాను సబ్సిడీ ధరతో కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఈ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పద్ధతిని ప్రత్యక్ష నగదు బదిలీగా మార్చడం లక్ష్యంగా ఎరువుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. రైతుల బ్యాంకు ఖాతాలకు ప్రత్యక్ష నగదు బదిలీని విడుదల చేయడానికి గాను యూరియాను కూడా న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ కిందకు తీసుకురావడానికి నిర్ణయించుకుంది. ఫాస్ఫరస్, పొటాషియం ఎరువుల కోసం ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ సబ్సిడీ రేటును ప్రతి సంవత్సరం నిర్ణయిస్తోంది. ఇకపై యూరియాకు కూడా సబ్సిడీని కల్పిస్తూ ఈసారి నుంచి నేరుగా ప్రభుత్వమే సబ్సిడీ నిర్ణయించబోతోంది. ఇందుకోసం యూరియా సబ్సిడీకి 55,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఈ రాయితీ ఒకే విధంగా ఉండదు. రైతు సాగు చేస్తున్న నేల ఆరోగ్యం, రైతు భూ పరిమాణంపై ఆధారపడి సబ్సిడీ ఉంటుంది. కొన్ని ప్రాంతాల భూముల్లో పోషకాలు తక్కువగా ఉండడం వలన ఫాస్ఫరస్, పొటాషియం, యూరియా అవసరాలు ఎక్కువగా ఉండొచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉండొచ్చు. ఈ పరిస్థితిని ఆధారం చేసుకుని రాయితీ ఖర్చులో 10 నుండి 15% ఖజానాకు ఆదా చేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం సబ్సిడీ ధరతో రైతులకు అందిస్తున్న ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పద్ధతిని ఇక నుండి ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిగా పిలవనున్నారు. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ ప్రక్రియలో అమ్మకం ఆధారంగా సబ్సిడీని రైతుల ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. రైతు 70% పైగా తగ్గింపుతో ఎరువులను కొన్న మొత్తం ఖర్చులో 1/3 చెల్లిస్తారు. అయితే ఎన్బిఎస్ పద్ధతిలో రైతులు తమ సబ్సిడీని ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, కిసాన్ క్రెడిట్ కార్డుతో అనుసంధానం చేయడం ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఈ ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిని అమలుకు ఎరువుల మంత్రిత్వ శాఖ రైతుల వివరాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది.